డాడీ వస్తాడు. అమ్మ చేసిన గరికారి అనికి మమ్మీ కైతది. లేదే చాలా బాగా పెట్టింది ఈ మధ్య ఏదో మంచి లక్షణాలు వస్తున్నట్టున్నాయి దీనికి. సరే బయట ఫ్లవర్ చాలా బాగున్నాయి, కొంచెం టీ తెచ్చివు. నేను టీ తెచ్చివాలా? హాయ్ డాడీ. A few moments later. ఏ టీ తీసుకురామని చెప్పినా ఎంతసేపు తీసుకొస్తావు? నేను నీకు టీ తెచ్చివాలా? అదేగా నేను అడిగింది. నిన్ను నేను బయటకు నీకు టీ ఎలా తెస్తాను? మా అమ్మ నన్ను అన్నట్లు ఏం పెంచలేదు. అడిగాను, నీవేం చెప్తున్నావు? అదే కదా అడిగావు, టీ తెచ్చమన్నావు. టీ పెట్టమంటే టీ పెట్టించేదాన్ని. నేను బయటకు ఎలా తీసుకురావాలి? అమ్మ తల్లి, నువ్వు టీ తీసుకురాని అవసరం లేదు, తెచ్చి వద్దులే. ఓకే ఓకే. కనిపించలేదు. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. సిరి, వాషింగ్ మెషిన్ ఏమైంది? ఇప్పుడే కదా ఫ్లవర్స్ బాగున్నాయని చెప్పావు. నేను వాషింగ్ మెషిన్ ఏమైందని అడిగా. రాబుజ్జి చెప్తా, ఫ్లవర్స్ బాగున్నాయని చెప్పావు కదా. చెప్పాను. ఇంకోటి చూపిస్తా కదా చూడు. బాగుంది. ఏంటి ఇది, వాషింగ్ మెషిన్ టబ్బులా ఉంది. ఏంటి అది, మన వాషింగ్ మెషిన్? అది అవును, బాగా చేశా కదా. యూట్యూబ్ లో చూశాను, ఆ పూల్ పెట్టాను కదా, అదేమో వాషింగ్ మెషిన్ డోరు, ఇదేమో వాషింగ్ మెషిన్ టబ్బు. బాగుంది కదా నా ఐడియా. సే, పాతికి వేల వాషింగ్ మిషన్ తలగొట్టి కుండీలు పెట్టావా నువ్వు, మొక్కలు పెడతావా? అబ్బా నువ్వు కూర్చో చెప్తా, నువ్వు కూర్చో. ఏంటి కోపం వస్తుందా? మరి సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు వాటికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఏదో ఏడ్చావు. ఇప్పుడు సపోజ్ నన్ను తిట్టావి అనుకో, అప్పుడు నేను నిన్ను తిరిగి తిడతా కదా. దీన్ని ఎవరు మార్చలేడు. ఒకవేళ మన ఇద్దరికి గొడవ జరిగి మీ ఇంట్లో వాళ్ళు వస్తారు, మా ఇంట్లో వాళ్ళు వస్తారు, వచ్చారా? ఏంటి అప్పుడు అక్కడ దాకా వెళ్ళావా? అనుకో అప్పుడు ఏ బతుకు జట్కా బండికో టీవీ నైన్ స్టూడియోకి తీసుకెళ్తారు. ఏంటి బతుకు జట్కా బండికి కూడా వెళ్ళావా అప్పుడే? అబ్బా అనుకో, అప్పుడు కేసు కోర్టు వరకు వెళ్ళింది. ఏంటి కోర్టు కూడా? అనుకో బుజ్జి, అప్పుడు ఎలాగో జడ్జి గారు మాకే న్యాయం చేస్తారు, నీకు శిక్ష వేస్తారు. అక్కడికి వెళ్ళాలి, శిక్ష కూడా వెళ్ళావా? అనుకోమ్మా. సే, నేను జైలుకి వెళ్తే నువ్వు విడిపిస్తావు కదా, నేనంటే నీకు ఇష్టం కదే. కానీ విడిపోయాను బుజ్జి. అబ్బా నీకు అర్థమయ్యేలా చెప్తా ఉండు, బయట ఉంటే నష్టం ఏంటి, జైల్లో ఉంటే లాభం ఏంటి చెప్పనా? బయట ఉన్నావు అనుకో, నేను వండిన బిర్యానీ తిని తిని ఇట్లా బొజ్జొస్తుంది. అదే జైల్లో ఉన్నావు అనుకో, జైలు ఫుడ్ తప్ప ఏమీ ఉండదు, నో బిర్యానీస్ నో పార్టీస్. కాబట్టి నిన్ను జైల్లోనే పెడతా, కొత్త కంప్లీట్ తగ్గినాక బయట తీసుకొస్తా. ఇంత పాగేంటైనా మీ నా పొట్ట గురించి జైలు వేస్తారు, ఆమె మొగుడిని ఎవరన్నా మీకన్నా బాధలింగా మాకు గుండె నొప్పి ఏమున్నది? మీ మాటలన్నీ పొట్టలు తెచ్చినావు, గుండె నొప్పి వచ్చింది, జైలుకి పోయేస్తే అన్ని చేస్తుంది కదా నాకు, ఇంకేంటి గుండె నొప్పి రాకుండా ఇంకేం వస్తుంది? ఒకవేళ ఇప్పుడు గుండె నొప్పి వచ్చింది అనుకో, అమ్మా నేను ఏం చేసినా వెనక ముందు ఆలోచించి చేస్తా తెలుసా? ఏం ఆలోచించుకున్నావు? ఇప్పుడు వాషింగ్ మిషన్ లో వేస్తే సరిగ్గా మురికిపోదు, మనకు కూడా లేజినెస్ ఉంటది. అదే చేత్తో ఉతుక్కున్నాం అనుకో, బట్టలు నీట్ గా అవుతాయి, బాడీ కూడా మంచి ఎక్సర్సైజ్. సూపర్ ఐడియా, రేపటి నుంచి మా ముగ్గురు జీన్సులు ఉతికేసాయి.
ఉతుకుతా, నాకు నేను ఉతుకుంటా, నేను మీరు ఉతుకోవాలి. మళ్ళా వాషింగ్ మిషన్ బలగొట్టిన కాక మా బట్టలు మేము ఉతుకోవాలా? మళ్ళా నాకు ఒక్కదానికి ఎక్సర్సైజ్ అయితే సరిపోద్దా, టోటల్ కుటుంబానికి ఎక్సర్సైజ్ కావాలి. కాబట్టి మీ బట్టలు మీరు ఉతుకోవాలి, నా బట్టలు నేను ఉతుకుంటాను. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాఫీ ఏమన్నా కావాలా, తెచ్చివాలా, పెట్టివాలా?